స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. స్టేజ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎటికీరైనా తలంచని నీరు ఏ తండ్రైనా మీలాగలేరు. ఎటికీరైనా తలంచని స్టేజ్ మీదకి మా తమ్ముడు మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి ఫోటో తీసుకోవడం జరుగుతుంది. పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు వాళ్ళని. బట్టి మీకు వందనాలు నాయన. ఇరువనా ప్రభానాయన తండ్రి, యవన దశలోనికి మీరు నడిపించిన రీతి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మొదటి నుంచి చివరి వరకు వందనా ప్రభా మీ తండ్రి మీ సహాయంతో నడిపింపచేయమని పాటల్లో అలాగే నాయన బంధువులు అందరూ ప్రయాణాల్లో అన్ని విషయాల్లో కూడా మీ సహాయం అందించి నడిపించి నూట తొమ్మిది దావీదు కీర్తన 9వ వచనం నుంచి 16వ వచనాలు ఈ విధంగా ఉన్నాయి. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకున్నారు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకును. నీ ఎదుట నేను పాపన చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యెహోవా, అప్పుడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నందిన దానము. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింప కలిగిట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయో నీకు చేసేదను. నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. రాసిన పత్రిక 13వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఈ విధంగా రాబోయే ఉన్నది. కొంతమందికి ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరోధకమయ్యాను. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుంది, పిల్లవాని వలె తలంచుతుంది, పిల్లవాని వలె యోచించుతుంది.
ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాడిని చూస్తూనే మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూసినగా అందరూ కూడా మరి స్థానంలో ఉండడం చాలా సంతోషకరం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యమే ప్రతికి. మనం సజీవులుగా ఉన్నాము అంటే వాక్యపు వెలుగులో మనం జీవిస్తున్నాము. ఇంకా అధికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి మహిమ తెస్తూ తర్వాత దాని నుండి తొలగిపోరు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పెద్ద అయిపోయినాక చెప్తూ ఉంటాం. పెద్ద నాకు చెప్తే వాళ్ళు ఏం వినరు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. తెలిసిపోయి అంటారు మాకేం చెప్పొద్దు, మమ్మీ మాకేం చెప్పొద్దు, డాడీ మాకేం చెప్పొద్దు అంటారు. అందుకే మనం చెప్పాల్సింది ఎప్పుడంటే బాలుడిగా ఉన్నప్పుడే, లేదా మరి ఆ చిన్నతనంలోనే మనము ఆ చెప్పవలసిన మంచి మాటలన్నీ కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరికి మా కుటుంబ పక్షం వందనాలు తెలుస్తున్నాను. వేదిక మీద నా దైవజనులకు కూడా నా వందనాలు. ఈ యొక్క ఈరోజు జరుగుతున్న కార్యక్రమం చిల్లేవారి ఆహ్వానం, అంటే చిల్లేవారి గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మా ఇప్పుడు జాన్ ప్రసాద్ గారు మా చిన్నాన్న, మా తాతయ్య గారు చిల్లె జాన్ గారు, నానమ్మ గారు కాంతమ్మ గారు, చిల్లె జాన్ గారు కాంతమ్మ గారికి ఏడుగురు సంతానం అండి. నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈ యొక్క నాలుగో ఆయన చివరిగా జాన్ ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే ఇంకొక మేనత్తు కూడా సారమ్మ గారు ఉన్నారు. మిగిలిన ఐదుగురు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఈ యొక్క మా కుటుంబ విషయాలు, మా తాతగారు ఇలా జాన్ గారు మిషనరీస్ కోసం పనిచేశారండి. సో ఆయన చిన్నప్పటి నుండి దేవుని తెలుసుకుని క్రైస్తవ జీవితంలో వారి బిడ్డలందరినీ పెంచారు. క్రైస్తవులుగా వారి జీవితాన్ని జీవితానికి సహాయం చేశారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆయనకున్న ఏడుగురు సంతానం కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నారు. అది చాలా గొప్ప ఆశీర్వాదం. ఏడుగురు కూడా ఈ యొక్క గవర్నమెంట్ సర్వీస్లో ఉండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా పెదనాన్న గారు అబ్బాయి స్వర్ణకుమార్ ఈయన సేవలో ఉన్నారు. అలా ప్రతి కుటుంబంలో కూడా సేవలో ఉన్నారు. నేను రెండో కుమారుడు దిలీప్ గారు అబ్బాయిని నేను. అలా ఇప్పుడు మా చిన్నాన్న గారు అలాగే ఆంటీని ప్రేమించి ఇచ్చిన సంతానం ముగ్గురులో రెండో కుమారుడు చిన్న, అలాగే చిన్నాను కమల ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి కూడా దేవునికి వందనాలు. గర్భఫలం ఇవ్వవలసిన బహుమానము కుమారుని వివాహాల గురించి శాస్త్రమిన్నాం, కానీ అక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లో కుమారులు అంటున్నాం, బట్ చిల్డ్రన్ అంటే ఉండేవాళ్ళు. ఇంకా నాకు ఏదో చిన్న ముద్దు పేరు కూడా ఉంది, అది పిలుస్తూ ఉండేవాడిని. సరే, ఏది ఏమైనప్పటికీ స్త్రీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బాల్య దశ నుంచి యవ్వన దశలోనికి ప్రవేశించినంత వరకు కూడా దేవుని సేవకులు శక్తులు చాలా మాటలు తెలియజేశారు. అలాగే జాన్సన్ గారు చక్కటి గ్రీటింగ్స్ తెలియజేశారు. సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయాన్ని
స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ప్రభువని కాచావు స్తోత్రం, చెదరగా మోసావు స్తోత్రం, నన్ను పిండము వలన కాచావు స్తోత్రం.